सिस्टर यस मिम्मल्नी कलवालनि एवरो वच्चारु अलागे नेनु वेळ्ळि कलुस्तानु ఒక్కసారి కళ్ళారా చూసుకోవాలండి అంది అందుకే తీసుకొచ్చాను ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను నా కూతుర్ని ఈ పరిస్థితిలో చూసిన తర్వాత ఏ మందులు నాకు నయం కావమ్మా అమ్మా నీకు పెళ్లి చేసి నీ భర్తతో పిల్ల పాపలతో చూడాలని ఆశపడ్డానే ఆ భగవంతుడు నీకు ఇంత పెద్ద బాధ పెట్టాడేంటమ్మా మీరు అనుకుంటున్నట్టుగా ఇది బాధని పెంచే నిర్ణయం కాదు తగ్గించే నిర్ణయం అవునే మనం అనుకున్నట్టుగా జరిగింటే తను మనకు మాత్రమే సేవ చేస్తూ ఉండేది కానీ ఇప్పుడు తను ఎంతో మందికి సేవ చేస్తుంది దానికి మనం సంతోషపడాలి కానీ బాధపడకూడదే నిజమే ఆ ప్రభువుని స్మరిస్తూ ఇతరులకు సేవ చేయడంలోనే సంతోషం ఉంది ఆ నాకు టైం అయ్యింది నేను వెళ్ళిరానా గంగా ప్రవహించే నది ఒక ఒడ్డు దొరికింది కదా అని ఆగదు అది ప్రవహిస్తూనే ఉంటుంది నువ్వు వెళ్ళమ్మా గంగా ఎందుకు ఏడుస్తావు తన మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది తను అన్న దాంట్లో తప్పే ఉంది ఆది శంకరాచార్య భగవత్పాదులు రామానుజాచార్యుల వారు ఏం చెప్పారో అదే కదా తను చెప్పింది అభిరామి మార్గాలు వేరైనా గమ్యం ఒకటే కదా పద వెళ్దాం పద సిస్టర్ మే ఐ కమ్ ఇన్ ఎస్ కమ్ ఇన్ మిమ్మల్ని కలవడానికి వచ్చిన వారు ఈ బ్యాగ్ మర్చిపోయి వెళ్లారు అలాగా ఆ వాళ్ళకి ఇద్దామని వెళ్ళాను అంతలోకి వాళ్ళు బస్సెక్కి వెళ్ళిపోయారు అరేరే డబ్బిందులో మర్చిపోయి ఉంటే ఏమయ్యేది నేను వస్తాను సిస్టర్ సరే అమ్మలా ఆదుకునే ఆనంద దైవం అమ్మ
అమ్మా మహాలక్ష్మి, నిన్నే నమ్ముకున్నాం తల్లి, మమ్మల్ందరినీ కాపాడమ్మా. గంగా, గంగా ఒక్క నిమిషం అమ్మా, వస్తున్నాను. ఏంటమ్మా? గంగా, ఇక నుండి ఈ పూజలు పునస్కారాలు నువ్వే చూసుకోవాలి. వయసు అయిపోయింది కదా, మంత్రాలన్నీ మర్చిపోయాను. పూజకి మంత్రం ముఖ్యం కాదమ్మా, మనసే ముఖ్యం. పోమా. నువ్వు మీ నాన్నగారిలాగే ఆ ఊ అంటే వాక్యానాలు చెప్తున్నావు. రాను మన ఆగ్రహాల్లో ధర్మాలు చేయడం ఎక్కువైపోయింది అనుకుంటా. ఎలా చెప్తున్నావు? ఉండి నిండిపోయింది కదండి. అభిరామి, సంప్రదాయాల్ని గౌరవించే వాళ్ళు లోకంలో ఉన్నంత వరకు అంతా సవ్యంగానే ఉంటుంది. ఈ అగ్రహారంలో ఉన్నంత వరకు మనకి తిండికి లోటుండదు. అవును, గంగ కనపట్టలేదే. తోటలో పువ్వులు కోస్తోంది, అదే నేను ఆలోచిస్తున్నాను. అందులో ఆలోచించేదేముంది? మన తోటలోనేగా తన పూలు కోస్తోంది. అది కాదండి, వయసుకొచ్చిన పిల్ల అలంకారాలు చేసుకుంటోంది అంటే పెళ్లి గురించి ఆలోచన వచ్చిందనే కదా అర్థం. దానికి వయసొచ్చిందనే విషయం నేను ఒప్పుకోపోతే ఊరుకుంటావా? వెంటనే పెళ్లి చేసేద్దామని మొదలు పెడతావు. మొన్ననే కదే దాని హైస్కూల్ చదువు అయిపోయింది, అప్పుడే పెళ్లికి తొందరే వచ్చింది. బావుందని మీరనేది ఇంకా ఎన్ని రోజులు మనంటి తెలుసుకోవడం తిరుగుతూ ఉంటుంది. అందరిళ్లలో ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూనే ఉన్నాయి. మన ఇంట్లో ఆ శుభకార్యం ఎప్పుడండి జరిగేది? మనం అనుకుంటే జరుగుతుందా చెప్పు, దానికే సమయం రావాలిగా. సంబంధాలు కుదరకపోయినా పర్వాలేదు, మా ఆడబిడ్డ కొడుకు చాలా అందంగా ఉన్నాడు. వాడికిచ్చి చేసేస్తే మనకీ భారం తగ్గుతుంది, వాళ్ళకి తోడుగా ఉంటుంది. ఏమంటారు? నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మీరు నోరు తెరిచి ఒక్క మాట అడిగితే ఈ అగ్రహారంలో మీకు సహాయం చేయడానికి ఎంతమంది ముందుకు రారు చెప్పండి. అభిరామి, సద్బ్రాహ్మణుడు అనేవాడు అగ్రహారంలోని ప్రతి ఇంటి ముందుకు వెళ్లి యాచించటం అనేది మంచి సంప్రదాయం కాదని నాకు తెలుసు. నేను ఆరాధించే తులసిమాత అనుగ్రహం ఉంటే అది అప్పటికైనా ఒక ఇంటిదవుతుంది. నువ్వెళ్ళు. సర్వేశ్వర శంకరా, అయ్యా ఆ దాసగాడి కొడుకు మునిగిపోతాడయ్యా. ఓ శర్మ, వెళ్ళి కాపాడవయ్యా. అయ్యో నేనా? ఏంటి మునిగిపోతామని భయమా? నేను మునిగిపోయినా పర్వాలేదయ్యా, కానీ నా ఇంట్లో అందరూ అనాథలైపోతారనే భయపడుతున్నాను. నువ్వైనా పోయి కాపాడు. నేనా? ఏమిటి, నువ్వు కూడా భయపడుతున్నావా? నేను మునిగిపోయినా పర్వాలేదు, నా భార్య నా కోసం వెతు. అడతలు అయితే మేము కాపాడేవాడు, చిన్న పిల్లవాడు కదా, కాపాడొచ్చుగా. ఓయ్ అడు చూడవయ్యా, ఎవరో అక్కడ దూకినట్టున్నారే. ఎవరు? మన రంగమూర్తి కాదు? ఎంత ధైర్యవంతుడు. అయ్యో వాళ్ళు తాకాడే. Thank you.
ఇలాగే అగ్రహారానికి వెళ్ళకురా. నువ్వు ఎవరిని తాగావో తెలుసా? ఊరి చివరి నుండి ఆ దాసుగాడి కొడుకురా. మరే రంగమూర్తి, నువ్వు అంటరాని వాడిని తాకావు, అలాగే చెరువులోకి వెళ్లి నాలుగు మునగలేసి ఇంటికి వెళ్ళి దోషమైనా పోతుంది. నీళ్లలో మునిగినంత మాత్రం దోషం పోతుందా? అదేలా మావా, ఈ నీళ్లలోనే కదా హరిజన్ కుర్రాడు పడిపోయాడు, నీటికి దోషం ఉండదా? నీటికి ఏమిటిరా దోషం, గంగలో మునిగితే పాపాలన్నీ పోతాయని చెబుతారు కదరా. ఈ నీళ్లలో మునిగితే దోషం పోతుంది, గంగ నీళ్ళలో మునిగితే పాపం పోతుంది, కానీ ఏ నీళ్లలో మునిగినా ప్రాణం పోతుంది, అది తెలుసా? అరే మూర్తి, ఆచారం అనేది ఉంది, దాన్ని మర్చిపోకూడదురా. ఆచారం అంటే ఏమిటో తెలుసా? మంచి పని చేయడం. మంచి పని చేస్తుంటే అడ్డం ఎందుకు పడుతున్నారు? మాట్లాడుకున్నా. ఏ శాస్త్రి, చూసావా నిన్న కాక మనం పుట్టాడు ఎలా వాదిస్తున్నాడో చూసావా? వాదిస్తాడయ్యా, వాళ్ళ నాన్నవాడిని ఇలా వదిలేయడమే తప్పు, వాదించక ఏం చేస్తాడు? దిస్ ఇస్ టూ మచ్. లేటెస్ట్ జనరేషన్, వీళ్ళంతా ఇలాగే ప్రవర్తిస్తారు. ముందు వీళ్ళ చిన్నాన్నతో కంప్లైంట్ చేద్దాం. ఏరా, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు అలా వాళ్ళతో మాట్లాడుస్తావు? ఏదో ఆ పిల్లాన్ని కాపాడడానికి చెరువులో దూకావు సరే, అలాగే ఉన్న నాలుగు మునకలు మునిగొచ్చుంటే ఏం పోయేది? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేచిన నాన్న. చనిపోతున్న వాడిని రక్షించలేని వాడు సంధ్యావందనం చేసినా శాస్త్రోక్తంగా బతికినా అర్థం లేదు. రే, వాళ్ళ పద్ధతి అంతేరా, అది నీకెందుకు? నా పద్ధతి కూడా ఇదే, వాళ్ళకండి. బావుందిరా నువ్వు చెప్పేది, రేపు నీకేదైనా అయితే నిన్ను నమ్మి మా ఇంట్లో వదిలేరే మీ నాన్నగారు, ఆయన అడిగితే మేము సమాధానం ఏం చెప్పేది? మా ఇద్దరికి బాధ్యత లేదని అనుకోరా? చూడండి, రేపు మీ అన్నయ్య గారికి ఒక లెటర్ రాసి పడేయండి, వీడిని నేరుగా బస్ ఎక్కించడండి, మన భారం తీరిపోతుంది. ఏమే కామాక్షి, ఎవరినే బస్ ఎక్కించి రమ్మంటున్నా? ఈ ఇంట్లో వెళ్ళడానికి నేను ఒక్క దానే ఉన్నాను. కాశీకి వెళ్ళాలి, రామేశ్వరానికి వెళ్ళాలి, పుణ్యతీర్థానికి వెళ్ళాలి, అక్కడే నా తను చాలించాలి. అమ్మా, నీకు పుణ్యం రావడం అటుంచు, నీ మనవడు చేసిన ఘనకార్యం గురించి విన్నావా? తెలుసురా, నదిలో పడిపోయిన పిల్లాన్ని కాపాడాడు అంతే కదా, ఇందులో తప్పే ఉంది? అది సరే, కాపాడిన వాడు ఒక మునకేసొచ్చుంటే ఏం పోయేది? ఇలా చూడరా, వాడు చేసింది మంచి పనే కదరా, సంధ్యావందనాలు పూజలు పురస్కారాలు చేయడం కంట ఇటువంటి పనులు పుణ్యమే కదరా, ఇవన్నీ అర్థం చేసుకోకుండా మాట్లాడుతుందా? అన్నీ ఒకటేరా, హరిజనుడు నల్లగా ఉంటాడని పక్కన పెడతావని ఆ కృష్ణుని కూడా నల్లగా పుట్టించాడురా. బావుందిరే, నిన్ను కాస్త చెప్పమంటే ప్రవచనాలు చెప్పడమే మొదలెడతావుగా. ఒరే నాయన, నువ్వేం బాధపడకురా, దద్దోనం చేశాను రాతిందుగాని. ఏ గౌరీ, ఆ వస్తున్నా. ఏంటి ఆలస్యం, రండి వెళ్దాం. విని సౌరవ్, అవును రమ రాలేదేంటి? రమ ఈరోజు రాకూడదు. ఎందుకే? రండి, వాళ్ళేం చేస్తున్నారు చూద్దాం. ఏంటా ఈ అరుపులు, వెళ్ళి కూర్చోండి. ఎక్కడ మాస్టారు? ఎక్కడికో వెళ్లారు, పొద్దున్నే ప్రార్థన చేయకుండా ఇలా అరుస్తున్నారేంట్రా? రే రవి, నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు ఒక్కసారి మంచిగా పుట్టి తీరాలి, ప్రేమించి కష్టాలన్నీ తెలుసుకోవాలి. కూర్చోరా. ప్రార్థన పాడమంటే ప్రేమ పాటలు వల్లిస్తున్నారా? రే గోపి, నువ్వు పాడు. దేవుడు వరమందిస్తే నేనే కోరుకుంటాను. కూర్చో. ఇంతకు మించి వింటే నాకే భక్తి పోయేలా ఉంది. దేవుడు పాటలకు బదులు సినిమా పాటలు నేర్పిస్తున్నాడా? ఇప్పుడు నేను చెప్పేది మీరు పాడాలి. మూషిక వాహన గజానన, మూషిక వాహన గజానన, మోదక హస్తే గజానన, మోదక హస్తే గజానన, విఘ్న వినాయక గజానన, విఘ్న వినాయక గజానన, పాదనమస్తే గజానన, పాదనమస్తే, పాదనమస్తే గజానన. ఇదిరా దేవుని ప్రార్థన, పాడుతూనే ఉండండి. మూషిక వాహన. చూసారంటే, అక్కడ పిల్లల్ని గాలికి వదిలేసి మాస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఏనుగులా పడుకున్నారు. వదలకే, చూస్తూనే ఉండవే. ఇప్పుడు ఏం చేస్తానో చూస్తూనే ఉండండి. నిద్రపోతున్నావా? నిద్ర Ha 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 ha
ఏంటిది ఒకటే ఏకైకలో పగపగలో నిద్ర చెడగొట్టడానికి మోహిని పిశాచి వచ్చిందేమో అని భయపడ్డాను. నిన్ను చూశాక చెరువులో ఉన్న తామర పుష్పం నిలిచి వచ్చిందేమో అనుకున్నాను. మామ నీ అందం ముందు తామర పుష్పం ఏం సరిపోతుంది? ఏంటి నువ్వు అనేది? ఎంత అందం, ఎంత అందం. అయ్యో ఏమిటయ్యా, మంచి నిద్రలో ఉండగా ఏను గరిచినట్టు చెవులు అరుస్తున్నావు, ఏమిటిది? ఏంటయ్యా పళ్ళే లేవు, బోసి నోరేసుకొని ఒకటే నవ్వుతున్నావు, ఏ కనపడింది? ఏంటయ్యా ఇది, మీ ఇద్దరు పోతురాజుల్లా కనబడుతున్నారు. ఏంటయ్యా, నేనంటే లావుగా ఉన్నాను, పోతురాజు అన్నావు, సరే వీడేంటి? సరే ఈ నంది అని పిలుచుకుందాం. ఇప్పుడు అదే ముఖ్యం, మీ ఇద్దరు మహాలకు ఉన్నవేంటి? ముక్కు. ఆ తెలీదా నాకు, ముక్కు కింద బాగా నూరి పూస్తే మేసాలంటారా, వాడంతటా అవే పెరగాలి మరి. మా ఇద్దరి మొహాన? అవును. ఇది ఎవరు చేసిన పని? ఈ అగ్రహారంలో చక్కగా ముగ్గులేసేది ఆ గంగ ఒక్కటే, అదే మన ముఖానికి బొగ్గుతో ముగ్గులేసి ఉంటుంది. మా మొహానికి బొగ్గు పోస్తావా? ఉండు, నీ మొహానికి కూడా బొగ్గు పోస్తాం, నీ ఇంటికొచ్చి మరీ బొగ్గు పోస్తాం. అలా పుయ్యలేదు, నేను శాస్త్రినే కాదు. ఏరా పాపయ్య. అయ్యా, నేను అమ్మాయిని చూడటానికి వెళ్ళావుగా, ఏమైంది? అది ఎందుకు అడుగుతారు స్వామి? పిల్లని చూద్దామని వెళ్ళానా? వాకిట్లో వయసు మీరిన ఆవిడ ఒక ఆవిడ ఉంది, ఏంటి విషయం అని అడిగింది. అదేనమ్మా పిల్లని చూద్దామని వచ్చానని చెప్పా, వెంటనే ఆవిడ చిన్నపిల్లలా సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది. ఆవిడ సిగ్గుపడుతూ వెళ్ళటం ఏంట్రా? అదే కదండి నా కర్మ, ఆవిడే పెళ్లి కూతురంట. అయ్యో కర్మ, తర్వాత ఏమైందిరా? ఇంకేముంది, అక్కడ తీసిన పరుగు చెరువు తోటకెళ్ళి ఆగా. అక్కడెవరిని చూద్దామని ఆగా? అదే స్వామి, రామన్ చెరువు తోటలో పనిచేసే లక్ష్మణులా. జాగ్రత్త, ముందు విషయం చెప్పు. వచ్చేదారిలో ఆ పిల్లను చూశాను, పనిలో పనిగా ఆ పిల్లను కూడా చూస్తే పని అయిపోతుంది కదని ఆ పిల్లను కూడా చూశాను, ఆ పిల్ల నచ్చింది. సరే కుదుర్చుకుందామని పొలం గట్టు మీద కూర్చున్నాను, కాసేపు ఆగి ఆ పిల్ల చెంబుతో నా దగ్గరకు వచ్చింది, గబుక్కుని చెంబులాక్కున్నాను. వెంటనే ఆ పిల్ల, ఏమండి మీతో పాటు మీ పిల్లలు రాలేదా అని అడిగింది. పిల్లలా అని అడిగాను. అవును, మీరేగా పెళ్లి కొడుకు తండ్రి అని అడిగింది స్వామి. అయ్యో, ఆ తర్వాత ఏముందండి, ఇందా చెప్పాను కదా వయసు అయిపోయిన కేసు, అదే మనకు కరెక్ట్ గా ఉంటుందని మాట్లాడి చేసేసుకున్నాను. నమస్కారం అయ్యా. నమస్కారం, రండి కూర్చోండి. ఏంటి విషయం? ఏం లేదు అయ్యా, నేను మరి వెళ్ళొస్తాను. సరేరా చెప్పండి. మా అమ్మాయి గంగ పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. అలాగా, చాలా సంతోషం. ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏం చేయాలి చెప్పండి. ఏం లేదు, ఊరి చివర నాకు ఎకరం భూమి ఉంది కదా. ఆ బంజరు భూమిగా? అవును. ఆ భూమి అమ్మి పెట్టారంటే మా అమ్మాయి పెళ్లి ఖర్చులకు పనికొస్తుందని. ఉన్న ఆ బంజరు భూమిని కూడా అమ్మాలనుకుంటున్నారే, అదే నా మనసు కాస్త బాధగా ఉందయ్యా. ఏం చేయమంటారు, ఉన్న భూమి కన్నా ఎదుగుతున్న కూతురే కదా ముఖ్యం. తను పెళ్లి చేసుకుని మెట్టింట్లో అడుగుపెట్టి సంతోషంగా ఉందంటే అదే కదా నాకు కావాల్సింది. ఏమిటయ్యా ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మా, గంగ పెళ్లి గురించి చెప్తున్నారు. మీరేం కంగారు పడకండి, మీరు చెప్పిన విషయం గురించి ఆలోచిద్దాం, త్వరలో మంచి నిర్ణయం తీసుకుందాం. ఏంటి అమ్మా, నేను స్నానం చేసిస్తాను, వస్తానండి. మంచిదయ్యా. మన గంగకి సంబంధం చూస్తున్నారా? అవును, అభిరామి తమ్ముడు కొడుకు, గుళ్ళో అర్చకుడుగా ఉంటున్నాడు. అర్చకుడా? బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? పాపం గంగ, పుట్టింట్లో ఏ సుఖం అనుభవించలేదు, వెళ్లే చోటైనా సుఖంగా ఉండాలి కదా. 30 రూపాయల జీతం, 3 పూటలా ప్రసాదం తీసుకొచ్చేవాడితో అది ఏం సుఖం అనుభవిస్తుందిరా? నా చేతిలో ఏముందమ్మా, నా శక్తికి తగ్గట్టుగా అబ్బాయిని చూశాను, దాని అదృష్టం ఎలా ఉందో, దేవుడు దానికి ఎవరితో ముడిపెట్టాడో. ఏమి నీ చెయ్యి ఇప్పుడు ఊరికే ఉండదా? కోతి ఏ నీ ఓడిలో జలిగి దూరిందే, జలిగా? అయ్యయ్యో ఎక్కడే
భయపడ్డావా? ఏంటి నీకు ఆటలుగా ఉందా? నీ ఓణి ఏదే? ఓణినా ఓణి? అయ్యయ్యో నా ఓణి నీళ్ళలో వెళ్ళిపోయింది, నేను ఇప్పుడు ఇంటికెళ్ళ వెళ్ళను. బాధపడికే ఆ కాలంలో ఆకులు చుట్టుకొని తిరిగేవాళ్ళట. నువ్వు కూడా ఆకుల్ని ఓణిలా చుట్టుకొని మీ ఇంటికి వెళ్ళు. ఏయ్ నీకంటే ఏమైనా మాట్లాడతావు. ఏయ్ ఎక్కడికెళ్తున్నావే? ఉండవే, వచ్చేస్తాను. ఇదెప్పుడు ఇంతే, నువ్వు కానివే. రారా కూర్చో. అవును, ఇక్కడికొచ్చావేంటి? చెరువుకి ఎందుకు వస్తారు? స్నానం చేయడానికి. అవునవును, మీరు స్నానానికి వచ్చారు, నాతో కులకడానికి వచ్చారా నాకు బాగా తెలుసు. నీకే, నువ్వు చెప్తావు. రాత్రి నువ్వు కల్లోకి చాలర చేసిన దానికి ఈ చెరువు కాదు, మీ ఇంటికే వచ్చేసావాణ్ణి తెలుసా? నాకు మాత్రం నిద్ర పట్టిందా? అయ్యయ్యో గంగ, అనవసరంగా ఇప్పుడే మేలుకోకే. రేపు శోభన రాత్రి ఊరికే తూలుతూ ఉంటా. మొహం చూడు, కలుసుకోవడానికి కష్టంగా ఉంటే ఈయనకి శోభనం కావాలంట. ఎవరైనా చూస్తారేమో, మా ఇంటికి వెళ్ళి చెప్పేస్తారేమో. చెప్పని, మన పని సులువు అవుతుంది కదా. వాళ్లే మన ఇళ్లలో చెప్పి మన ఇద్దరు పెళ్లి జరిపించేస్తారు. ఏ గంగా, పిలుస్తున్నారు. అబ్బా కావాలంటే గుడికి రండి, అక్కడ మాట్లాడుకుందాం. మర్చిపోకు, నీకోసం గుడి ముందే నిలబడి ఎదురు చూస్తూ ఉంటాను. ప్రదక్షిణలు చేస్తూనే మాట్లాడుకున్నావు. అవును, గుడికొస్తే ఏదో ఇస్తానను. ఏంటి చెప్పు, ఎవరు వస్తున్నారు? శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ శాంతయే. నేను నిన్న టౌన్కి వెళ్ళాను కదా, నీకోసం ఇక్కడ తీసుకొచ్చాను. ఏంటో చెప్పు చూద్దాం. నాకేం తెలుసు? ఏమీ తెలియదు. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మాత్మం గజాన. అవును, నా కోసం ఏదో తీసుకొచ్చానని చెప్పావుగా, ఏంటది? అది ఇక్కడ ఇవ్వాల్సింది కాదు, అక్కడ ఇస్తాను పద. త్వరగా ఏంటంత తొందర చెప్పు, కూర్చో. చెప్పు ఏం తీసుకొచ్చావు? కాస్త ఆగు. కొంచెం కూడా సిగ్గులేదు, పోయి పోయి ఇదా తీసుకొచ్చేది. ఇది కొనడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానుకున్నా, ఏ కొట్టుకెళ్ళినా సైజ్ అంతా అడుగుతున్నారు, నాకేం చెప్పాలో అర్థం కాలేదు. సరే సరే అది పడే. నాకోసం వేసుకోవచ్చుగా. ఎవరు వస్తున్నారు? శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వజ్ఞాప శాంతి ఆగజానన పద్మాకం గజానన మహర్నిష అనే కదా. హే గంగా ఆగు. ఏ గంగా, నీ బాడీనే బాడీ, వెళ్తూనే ఉండు, వెళ్తూనే ఉండు. శాంతి. ఏంటి నాన్నమ్మా? ఇలారా, ఆమెనిందని ఈ జున్ను పాలు తీసుకెళ్లి గంగా వాళ్ళింట్లో ఇచ్చేసిరా అమ్మా. ఏంటి నాన్నమ్మా, నా కాళ్ళు నొప్పెడుతున్నాయి. ఈ గాడిద, నీ తోటి వాళ్ళతో ఆడేటప్పుడు కాళ్ళు నొప్పులు పుట్టవా ఏమిటి? వెళ్ళి ఇచ్చేసిరా, పో పో పో, వెళ్ళు. అమలు ఇట్రా. ఆ ముసల్దానికి ఎవరికి ఏ పని చెప్పాలో తెలీదు, పాపం చిన్నపిల్లవు కదా. ఇటు నేను తీసుకెళ్ళిస్తానే. సరే బాబాయ్. ఆ ముసల్దాడితే మాత్రం చెప్పకే, వెళ్ళు వెళ్ళాడుకో. అతయా 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 అతయా. ఏమిట్రా గుండు పిక్కలా, నేను ఇక్కడ ఉంటే అతయా అతయా అర్థం ఏమిటి? అదే కదా అతయా, మా ఇంట్లో దూడ మొదటిసారి ప్రసవించి జున్ను పాలిచ్చింది. ఏమిట్రా బాగుతున్నావు, దూడ ప్రసవించడం ఏంట్రా? కాదు కాదు ఆవు, కాదు కాదు గేదె, కాదు కాదు పశువు. అయ్యో నేను ఒక మందబుద్ధిని. నీ పేరు నువ్వే చెప్పుకుంటున్నావు. అమ్మమ్మ జున్ను పాలిచ్చిందా? అవును, మీ ఇంట్లో బాబాయ్ కూతురుందిగా, దాంతో పంపించచ్చు కదా. దానికే ఇచ్చి పంపించింది. కాదు కాదు, నాకే ఇచ్చి పంపించింది, నాకే ఇచ్చి పంపించింది. నీతో ఇచ్చి పంపించుడు. అయ్యో
అయ్యో పాపం, ఏంటత్తయ్య ఒక్కదాని మీద దంచుతున్నావేంటి? జున్ను పట్టుకో, నా కరవకు. ఎందుకు బాబు అనవసరంగా శ్రమ? పర్వాలేదివ్వండి. అవును, గంగెక్కడికెళ్ళింది? అదేం అడుగుతావురా, మడిచారు కట్టమంది, ఇప్పుడెందుకు లేవే అన్నాను. మొంటు పట్టి పడితే కట్టాను, సిగ్గుపడుతూ లోపలి నుంచి బయటికి రావడం లేదు. గంగా ఇటు రావే, ఎవరొచ్చారో చూడు. ఏమిట్రా అలా చూస్తున్నావు? గంగా ఏంటి అక్కడ నిలబడ్డావు? ఇట్రా పడవన బయటపడా ఏంటి? రావే. రండి గంగత్త గారు, రండి. రమ్మంటుండే అత్తయ్య ఎక్కడే కష్టపడుతుంటే లోపలు సింగారించుకుంటున్నావా? తీసుకురా ఒకలి, దంచవే దంచు. ఏమిట్రా నాయనా ఇలా బెదిరిస్తున్నావు? అదే లేదు అత్తయ్య, నువ్వు లోపలికి వెళ్ళు. లోపల జిల్లు పెట్టేసి మిగతా ఏమన్నా పనులుంటే అవి కూడా చూసుకుంరా. దాన్నేం అనద్రా. మన మధ్య ఎందుకు లేవే? అవును, ఏంటిలా? ఈ అవతారం చూసి వెళ్దామని వచ్చాను. సరేనా? ఇదిగో చూడు, అవతారం అదే కన్నావు. ఏం చేస్తావు, పెద్ద అందగా కని చీర సింగారించుకొని వచ్చేసింది. పోయి పోయి ఒక అమ్మాయి కోసం రోకలు పట్టుకున్నావి, సిగ్గేయట్లేదు? ఇది మామూలు రోకలు కాదే, మన ప్రేమ సామ్రాజ్య స్థూపం. ఏమైంది? మనసు ఎక్కడో పెట్టుకుని పనిచేయొద్దంటారు, కావలసిన వాళ్ళ మీద మనసు పడ్డా ఇలా జరిగింది అంటే ఎంత వస్తుంది? లేకపోతే పెట్రోల్ వస్తుంది అనుకున్నావా? కాస్త ఓర్చుకో, కట్టు కడతా. మెల్లగా మెల్లగా. గంగా ఏమిటా శబ్దం, ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది? కాలు కట్టు కడుతున్నానమ్మా. అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా వాక్కు, కాలికి దెబ్బ తగిలిందా అదికే కట్టు కొడుతున్నావా? దీన్ని కాలు కట్టు అంటున్నావా? కాలు కట్టు అంటే ఏమిటంటే తను భర్త నువ్వు భార్య అని అర్థం. అత్తయ్య నేను వెళ్ళొస్తాను. వస్తాను. బయలుదేరుతున్నావు? ఇదిగో బాబు ఇది తీసుకెళ్ళు. ఇవ్వండి. గంగా బామ్మ నిన్ను వీణ వాయించడానికి రమ్మంది. వీణ? అబ్బా. చూడు గంగా, ఎంతో మంది వీణ వాయించడం చూశాను. నువ్వు వాయిస్తుంటే ఏదో తీగ వాయించినట్టే ఉంటుందే, అదే అర్థం కావట్లేదు. చాలా ఆనందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం అంట ఏం వాయించటమో. ఒక ఆలాపం తెలుసా, ఒక పాట తెలుసా, ఈ బుచ్చిలతో ఓ అరుస్తోంది. నీకెందుకమ్మా ఇంత కడుపుమంట? కడుపుమంటే కడుపుమంటే ఏ కడుపుమంట రాకూడదా? ఏమిటి కడుపుమంట ఉండాలి, కానీ ఊరికే ఉండకూడదు. విద్యలో సమహుజీగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. నాకు మాత్రం నువ్వు పాడటమే చాలా ఇష్టం. నాకు ఊయల్లో ఊగుతూ ఉండడమే ఇష్టం. మీ ఇంట్లో కూడా ఒక ఉయ్యాలు కడితే బానే ఉంటుంది. ఊగుతుందిగా మా ఇంట్లో కూడా, రాత్రులు కిరుకిరుమని వీణ వాయిస్తుంది. అయ్యో అసలు విషయం మర్చిపోయాను, ఈ పువ్వులు నా చేతితో నేనే కట్టాను. రా నీ తల్లో పెడతాను రామ్మా. చూస్తా చూస్తా ఈ ఆటలని ఎన్ని రోజుల్లో చూస్తాను. ఎవరమ్మా? అదేనే ఆ పక్క ఇంట్లో ఉంటుందే, దాని గురించే. ఓ రెచ్చిపోతుంది కదా, అందుకే అంటున్నా. ఎందుకమ్మా అలా అంటావు? గంగ పిండి చాలా బాగుంటుంది. ఊరికే వాకే దిష్టి తగులుతుందేమో. నీకే దిష్టి తగలదు, నువ్వు చల్లగా ఉండాలి. ఏ అమ్మమ్మ, ఈ ఇంట్లో ఒక కోత ఉండాలి, ఏమైంది? నువ్వు రంగమూతినే కదా వెతుకుతున్నావు, నీ కళ్ళు అటు ఇటు తిప్పుతుంటేనే నాకు అర్థమైపోయింది. నేనేమి రంగమూర్తిని వెతకడం లేదు. చూడు గంగా, ఈ ముసలిది కూడా ఒకప్పుడు వయసులోనే ఉంది, అర్థం చేసుకోవే. ఈ ఇంట్లో నేను నీ గురించి తాళం వేస్తూ ఉన్నారు, వాడెక్కడ తాళం వేస్తున్నాడు? సామే మీరు మాతో కూసోటమే తప్పు, పైగా డప్పు తీసుకుని టపటపా వాయిస్తున్నారే. సరే సరే పోరా, మేళతాళంలో కూడా అగ్రజాతి గిగ్గజాతి ఏంట్రా?
అయ్యయ్యో, ఇలాంటి అనాకారి పనులు చేయడానికి సిగ్గుగా లేదు. వీటిని తాకడమే తప్పు. పైగా కొడుతున్నావేంటి? అరే ఆచారం కొట్టడమే కాదు, ఇప్పుడు చూడు. చదివింది వేదాంతం, ఇది నిన్నే చదివింది లేరా? ఏ చదివిందే వేదాంతం, ఇది నిన్నే చదివింది లేరా? అరరే అరరే పైనున్న రాజా ఈ ఆచారం కరువై ఎన్నా. ముట్టుకుంటే ముడుచుకునే చిన్నారి ఇక చాలించుకోవమ్మా నీ పెట్టు. ముట్టుకుంటే ముడుచుకునే చిన్నారి ఇక చాలించుకోవమ్మా నీ పెట్టు. మోహమనే చిత్రమే మూసి ఉన్న పుస్తకమే, ఆశలన్నీ తీరు వరకు చదువుకోవే. మోహమనే చిత్రమే మూసి ఉన్న పుస్తకమే, ఆశలన్నీ తీరు వరకు చదువుకోవే. ఆశలన్నీ తీరు వరకు చదువుకోవే, నిన్ను ఈ పక్క ఆ పక్క చుట్టేయాలి. అరరే ఏ అరరే పైనున్న రాజా ఈ ఆచారం కరువై ఎన్నా. ఆపవయ్యా, అరే ఆపు, ఆపవయ్యా, అరే ఆపవయ్యా. చదివాను నీ ఆట పాట, నన్ను చదివేశావు నువ్వు రాను. చదివాను నీ ఆట పాట, నన్ను చదివేశావు నువ్వు రాను. అప్పు పైనున్న రాజా నీ నాడింది ఈ ఆట పాట. అప్పు పైనున్న రాజా నీ నాడింది ఈ ఆట పాట. ఆడటం రాకుంటే మానవోయి, నీ పప్పులేవి నా ముందు ఉడకబోయి. అరే ఆడటం రాకుంటే మానవోయి, నీ పప్పులేవి నా ముందు ఉడకబోయి. గాజులని వేసుకుని కాటు కింద పెట్టుకుని నీ ఇంటి ముందుకెళ్ళి వస్తానే. నీ పిచ్చి తగ్గిస్తా ఇక ముందు, ఆ రాములోడికిస్తాను ఈ మందు. అరే అబ్బా పైనున్న రాజా నీ నాడింది ఈ ఆట పాట. అరే అరే పైనున్న రాజా ఈ ఆచారం కరువై ఎన్నా. తగదినితో మాడతే నా ముందు నువ్వు కుప్పి గంతులేయత్తే. తగదినితో తగదినితో మాడతే నా ముందు నువ్వు కుప్పి గంతులేయత్తే. కూచిపూడి నాట్యమే ఎగిరెగిరి ఆడితే చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవద్దు. అరే చూసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవద్దు, ఇది ఆటలు పాటలు అనుకోకు. అరరే తలకిందులున్న రాజా స్వామి అందరము ఒకటే గరారా. అహమే చీల్చుకురారా ఇక అంతా సమరసమేగా. అహమే చీల్చుకురారా ఇక అంతా సమరసమేగా. తలకిందులున్న రాజా స్వామి అందరము ఒకటే గరారా.
సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏమే కామేశ్వరి వస్తున్నానమ్మా. అవును నిన్న పూజ సామాన్లు అవి కడగమన్నాను కదా, అవన్నీ ఎక్కడ పెట్టావు? రానాయన ఇలా ఎండలో తిరిగి తిరిగి అలసిపోయావు కదా, ఎండ దెబ్బ తగిలింటుంది, కాస్త మజ్జిగ తాగచ్చు కదా. నన్నేం చేయమంటావు చెప్పు. వ్యాపారం అంటే అంత సులువుగా అవుతుందా ఏంటి? ఏమైంది? మన అరటి తోటలో 100 గెలలు గోయించా, 1000 రూపాయలకు మాట్లాడి పని ముగించుకుని వచ్చేసా. ఇదిగో ఈ 1000 రూపాయలు నీ చేతి ఖర్చులు. చేతి ఖర్చులు కనకరా, దారి ఖర్చులు కని చెప్పు. కాశీకి వెళ్లి పుణ్యం తెచ్చుకోవద్దా. తెలుసుగా, పెద్దదానివైపోయావని చెప్పి నోటికి రుచిగా ఏదైనా వండుకుని తింటావని చెప్పి ఇచ్చానే, నీకు కాశీ పిచ్చి బాగా పట్టిందమ్మా. ఇంకా నయురా, నాకు డబ్బు పిచ్చి పట్టలేదని సంతోషపడరా పిచ్చి నాయనా? అదే నిజమే. ఏదో మీ నాన్నగారు పోయి ఎక్కడున్నారో ఏవో ఆస్తులు అంతస్తులు సంపాదించారు, నేను కాస్త పుణ్యాన్నైనా సంపాదించుకోవాలి కదరా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కాశీశునాథా, అమ్మా విశాలాక్షి, తల్లి, నన్ను నీ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తావమ్మా? నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావమ్మా? పొగ తాగడం తప్పని చెప్పిన వాడెవడో ఆడొక్క సోంబెరిగాడు. గంగా, ఏంటి ఏంటి ఇది? గంగా స్నానం పోసిందనివి వేణిలు పోయొచ్చుగా, చలిగా ఉంది. చలిస్తుందా? ఎందుకు అనుకుతున్నావు? ఆ చలి వదిలించేశానుగా, లేకపోతే బీడీ ముక్కు నోట్లో పెట్టుకుని గుప్పు గుప్పును పొగ వదులుతున్నావా? ఎన్నాళ్ళ నుంచి అలవాటు నీకు? ఒసే దద్దమ్మా, ఇది బీడీ ముక్క కాదే, సిగరెట్. ఏ దరిద్రమైతే ఏంటి, అనవసరంగా కడుపులో పేగులు కాల్చుకోవడం కాకపోతే. దద్దమ్మా దద్దమ్మా, జనరల్ నాలెడ్జ్ కూడా లేని నీకు ఎస్ఎస్ఎల్సీలో మార్కులు ఎవడేశాడే, ఇవన్నీ కాలేజీకి వెళ్ళి చదువుకున్నానుగా, అక్కడ అలవాటయ్యాయి. నువ్వు కాలేజీకి బాగుపడడానికి వెళ్ళావు అనుకున్నాం, ఇలా పొగపడ్డానికి వెళ్ళావని నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలి? నువ్వు ఇలా చెట్టు కింద కూర్చొని పొగ తాగుతున్నావని మా నాన్నకి తెలిస్తే ఇంకా అంతే సంగతి. ఏయ్ గంగా, ఏంటి ఏంటి, పొగ తాగితే పిల్లనివరా? ఒసే మందబుద్ధి, మా మావయ్య అలాంటోడు కాదు, ఆయనకి లౌక్యం చాలా తెలుసు. అందుకని ఆలోచించకుండా తప్పుడు పనులు చేసే నీకు నన్నిచ్చి కన్యాదానం చేస్తారా? నీకెందుకే, నేను మీ ఇంటికి అల్లునవుతాను, నువ్వు మా ఇంటికి కోడలు అవుతావు. అదంత సులభమేం కాదు. మీ నాన్నతో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఎలా చెప్తావు? ఏముంది, నాకు అభిషేకం చేశాగా, దీని ఆసరాతోనే ఏం చేస్తానో చూడు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు. అరుజోతి దైవం నన్ను ఆదుకునే దైవం, అరుజోతి దైవం నన్ను ఆదుకునే దైవం, అమ్మలా ఆదుకునే ఆనంద దైవం, అమ్మలా ఆదుకునే ఆనంద దైవం, అరుజోతి దైవం నన్ను ఆదుకునే దైవం. రంగమూర్తి లేనాయనా, యాచక వృత్తిని స్వీకరించిన మీ కాళ్లకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయంటారు. రంగమూర్తి, పెద్దవాళ్ల ఆశీర్వాదం, ఆ భగవంతుడి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీ కోరిక నెరవేరి దీర్ఘాయుషుతో నిండు నూరేళ్లు వర్ధిల్లు నాయన. మావయ్య, నేనేం కోరుకుంటున్నానో మీరు అడగనే లేదే. ఆశీర్వాదం నేనివ్వగలను, కానీ నెరవేర్చేది భగవంతుడే కదా. భగవంతుడు నెరవేరుస్తాడు కదా అని కళ్ళు మూసుకుని కూర్చోలేముగా, తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవాలి కదా. రంగమూర్తి, ఏంటి నువ్వనేది? మావయ్య, నేను ఒక అమ్మాయి, మా చిన్నతనం నుంచి ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడుతూ ఉన్నా. అలాగా, చాలా సంతోషం నిన్ను భర్తగా పొందటం. ఆ పిల్ల పూర్వజన్మ సుకృతం. అవును, నిన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతురాలు ఎవరు? మీ అమ్మాయి గంగే మావయ్య. రంగమూర్తి, తొందరపడి కాదనకండి, ఇప్పుడే నేను కోరిన కోరికలు తీరుతాయని మీరు నన్ను ఆశీర్వదించారు, మర్చిపోకండి. రంగమూర్తి, ఇది నేను ఊహించని విషయమే తప్ప కంగారు పడాల్సిన విషయం కాదు. కానీ చెప్పదు, వస్తాను మావయ్య, వస్తాను వస్తాను మావయ్య. గంగా గంగా గంగా,
ఎందుకంత ఆవేశం? తల తిరుగుతుంది, నాకు మైక వస్తుంది. మైక అది ఇప్పుడు రాకూడదు. సరే నేను నిన్ను మోసుకెళ్తానులే. అయ్యో అయ్యో, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరైనా ఇంకా ఎవ్వరూ ఏమీ అనలేరు. లైసెన్స్ అప్లై చేశాను, శాంక్షన్ అయింది తెలుసా? ఏంటి నువ్వు అనేది అర్థం కాల. మా అంత బుద్ధి, నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళి మావయ్య అన్నాను. ఏంట్రా అన్నాడు. పెళ్లి చేసుకుంటా అన్నా, పిల్లెవర్రా అన్నాడు. గంగా అన్నాను. అయ్యో, తర్వాత మిగిలింది చెప్పేలోపు ముహూర్తం చూడరా అన్నాడు. నేను వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? పురోహితుడి దగ్గరికి వెళ్ళి పంచాంగం చూడడం దగ్గర నుంచి శోభనం లడ్డూలు తయారు చేయించేంత వరకు ఏర్పాట్లు చేసుకోవాలి కదా. శోభనానిక, నువ్వేమన్నా 5 ఏళ్ల పిల్లవా? 5 అడుగులు పెరిగా కదా, అది కూడా అర్థం కాలేదా? పద. ఏకంగా దేవుడు ఆ నేలను, అందమైన ఈ ఏరుని ఎందుకు సృష్టించాడో తెలుసా? పంటలు పండించడానికి. పంటలు పండించడం అది ఒక్కటే కాదు, ఈ పంటలు కూడా పండించడానికి. చాలే వదులు, ఇప్పటి వరకు మాటలేగా అయ్యాయి, అందులోకి ఈ తొందర ఏంటి? ఓహో, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమని సందేహంగా ఉందా? వాళ్ళు కట్టుబట్టలు కొని చాలా రోజులైంది. ఎందుకను? నేను పెళ్లి అని చెప్పగానే కట్టుబెట్టడానికి. అలాగా? నేను పల్లకి తీసుకుని వస్తాను, నువ్వు మీ ఇంటి ముందు ముగ్గులు పెడుతూ ఉండు. ఏమండి, కలకత్తాలో ఉన్న రంగమణి నాన్నగారు పెళ్లికి తప్పకుండా వస్తానని ఉత్తరవు రాశారు. పళ్ళన్నీ పటాపటా అయిపోతున్నాయి, నాకు భయం వేస్తోంది. డబ్బుకి ఏం చేస్తారండి? మన భూమి అమ్మేద్దాం అనుకున్నాం కదే. అవును, మీరు అమ్ముదామని నిర్ణయించుకున్నారు. కొనడానికి ఎవరైనా రావాలి కదండి. అయ్యో, పెద్దింటి సంబంధం, ఉన్నంటటి ముహూర్తం పెట్టేస్తే ఏం చెయ్యాలండి? అభిరామి, గంగ పెళ్లి చేద్దామని మన ఇద్దరం అనుకున్నాం. అది ఇంత త్వరగా కుదురుతుందని అనుకున్నావా? అంత పెద్ద ఇంటి సంబంధం కుదురుతుందనుకున్నావా? మనం కోరకుండానే వరాలిచ్చి ఆదుకునే ఆ పరమేశ్వరుడు మన అమ్మాయి పెళ్లి మాత్రం ఆపుతాడా ఏంటి? అమ్మా అమ్మా, ఏమిటే అలా కుంటుకుంటూ నడుస్తున్నావు? ఆ చేతులకి కాళ్ళకి ఏమిటే పూసావు? కాసి అమ్మమ్మ గోరింటాకు పెట్టింది. గోరింటాకా? ఇప్పుడెందుకే ఇవన్నీ? నాకు పెళ్ళి అవ్వబోతుందిగా, అందుకని. అయ్యో, ఏమిటే బా ఉంటవే. అయ్యో అయ్యో, ఏమైందండి? చిన్నగా ఏమే, నీకు గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా, నేను పెట్టేదానిగా. ఇందులో ఏముందమ్మా? ఇందులో ఏముందంటావేమిటే, ఇంకా భోజనం చేయలేదు కదా, ఈ చేతులతో ఎలా తింటావే? అవునే అమ్మా, అయ్యో నీ చేతులతో నువ్వే పెడతావంటా, అది నేను తింటానంటా. అత్తారింటికి వెళ్లే వయసు వచ్చింది, ఇంకా నీకు నేను తినిపించాలా? పిచ్చి తల్లి. అయ్యో రా. మనసుకు నచ్చినవాడే భర్తగా వస్తాడని కలలు కంటోంది నా కూతురు. ఆ బ్రహ్మ, దీని నుదుట ఏం రాశాడో పరమేశ్వర. అరుచూడి దైవం.
అమ్మా ఏమిటిది విషయం? ధాన్యం వేయాల్సిన ఈ చెంబులో ఇలా ధనం వేస్తున్నారేమిటి? చూడయ్యా, కాశీకి వెళ్ళాలి, గంగలో స్నానం ఆడాలి, విశ్వనాథుని దర్శించుకుంటేనే నా తనువు చాలించాలని, పుణ్యం పురుషార్థం దొరుకుతుందని కొంచెం కొంచెంగా డబ్బు దాచుకున్నాను. నీ తీర్థయాత్రలకని దాచిపెట్టుకున్న డబ్బు ఇలా భిక్షాపాత్రలో వేశారంటమ్మా? నాయనా, నేను గంగలో మునగడం కన్నా గంగకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వడమే పుణ్యమని నేననుకున్నానురా. అమ్మా, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదమ్మా. ఎప్పుడూ ఎవరి దగ్గర చేయి చాచి అడగలేదు. భిక్షాటనికిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకూడదనే సంప్రదాయం నీకు తెలుసు కాబట్టే నేను ఆ డబ్బు నీకు భిక్షగా వేశాను నాయనా. అమ్మా, గంగ పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి నాయనా, హాయిగా ఉండాలి. వస్తాను. ఏ శర్మ, నీ ముఖంలో కాస్త అందంగా ఉన్నది, ఆ ముక్కే కదా దాన్ని కూడా మూసేసావేంటి? ఏ శర్మ, నీ ముక్కును ఎలకనుకొని పిల్ల ఏమైనా గట్టిగా పట్టుకుందా? అది కాదయ్యా, మా కష్టంలో పాడియా ఉంది కదా. పాడియా? నేను చూసినప్పుడు గేదె కదా ఉంది. అది గేదె కాదయ్యా, అది నా పెళ్ళం. దూరం నుంచి చూస్తే గేదెలాగే కనిపిస్తుంది. విషయానికి, మా పాడియావు కొన్ని రోజులుగా పాలివ్వడం లేదు. పక్కనున్న శంకర శాస్త్రిని ఏమిటయ్యా అని అడిగాను. దానికి వాడు ఏం చెప్పాడో తెలుసా? దానికి గడ్డికి పొదురు బూంది పెట్టమన్నాడా? అలా చెప్పినా బాగుండేదయ్యా. ఆవు పాలివ్వాలంటే దానికి సంకేతం వినిపించమని చెప్పాడు. నేను అది నమ్మాను. తర్వాత ఈ రోజు పొద్దున వాడే వచ్చి మా ఆవు ముందు కూర్చుని పాడడం మొదలు పెట్టాడు. నేను చెంబు తీసుకుని పాలు తీద్దామని దాని దగ్గరికి వెళ్ళాను. ఇంకేముంది? ఏం జరిగింది? పెడీళ్ళు తన్నింది. దాంతో నా ముక్కు ఇలాగైపోయిందయ్యా. ఏమోయ్, శాస్త్రి వస్తున్నాడు. వాడి కూడా తట్టుకోలేక నేను ఇక్కడికి వచ్చింది. వాడు ఇక్కడికే వస్తున్నాడా? కంగారు పడకు, ఇంట్లో దాక్కో. వాడు వచ్చి చూసి లేవనుకుని వెళ్ళిపోతాడు. సరే. ఆ పందిగాడు ఇక్కడే నిలబడతాడు, ఇక్కడే కూర్చుంటాడు. ఎందుకైనా ముందు జాగ్రత్తగా ఈ ముళ్ళని ఇక్కడ వేద్దాం, చస్తాడు. సరే, ఇద్దరం దాకుందా. పద పద లాగవయ్యా. బుద్ధిలేని కుక్కలు, ఎవడేశాడో తెలియదు. పరశురాముడికి గండ్రగొడ్డల ఆయుధం, నాకు ఈ ముళ్ళే ఆయుధం. రావే చిలక రా. అయ్యో, చూసి రావచ్చు కదా, నేనే తెలియక విసిరేశాను. స్వామి మీరా? అరే, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి దేన్ని పట్టుకున్నా తప్పులేదు. ఎందుకలా భరతనాట్యం చేస్తావు? నా తల మీద చేయిబెట్టు, జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. నా పెళ్ళాం తర్వాత నా తల మీద చేయిబెట్టే భాగ్యం నీకే దక్కింది. పాదం చాలా సున్నితంగా ఉంది. స్వామి, గంటాలు స్వామి. అవును, నీ పేరేంటి? నా పేరు పంకజ. నువ్వు నడుస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. నా ప్రేమ గొప్ప నాదేసిన ముళ్ళ మరో అందగత్తెని చూసి గుచ్చు. అబ్బా, ఏమైందిరా ముళ్ళు? చూసి నడవచ్చుగా, కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావేంటి? కనిపించలేదయ్యా. అరే వెంకట, ఆ పోత ఉందే పంకజం, మంచి కస్సు మీద ఉంది, ఎవర్రా అదే? తెలీదా? తెలీదా? అదేం నా పెళ్ళం. బాగా తిరిగింది, బాగా తిరిగింది, బాగా. కళ్ళు కనపడ్డలా, ముగ్గేస్తుంటే వచ్చి నాశనం చేసావు. ఐ యామ్ వెరీ సారీ. చెప్పావు సారీ. ఏ గంగా, ఆయన ఎవరైనా అలా మాట్లాడుతున్నావే? ఎవరు? ఎవరంటావేటే? ఈయన మా అన్న, రంగమూర్తి తండ్రి, నీకు కాబోయే మామగారమ్మా. ఏంట్రా అమ్మాయి వావులుగా ఎలా ఉంది? అదేం లేదన్నా. రండి రండి, అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది. మీరు బ్రహ్మాపురం సుందర శాస్త్రి గారు కదూ? అవును, నేనే. ఈ ఊరికి ఎప్పుడొచ్చారు? 16 ఏళ్లైంది. ఓ, నేనెవరో గుర్తుపట్టలేదా? తెలుసు, ఇన్స్పెక్టర్ విశ్వనాథ్. మంచిది. అయితే ఈ పిల్లేగా ఆ అమ్మాయి?
అవును ఆ అమ్మాయే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఎందుకు ఎందుకు ఈ పెళ్లి జరగదు చెప్పండి అడుగుతున్నాడు కదా చెప్పరా చెప్తాను ఆ గంగ సుందర శాస్త్రి కూతురే కాదు అంతే కాదు ఆ పిల్ల బ్రాహ్మణ పిల్లే కాదు వీటన్నిటిని కాదని కూడా ఆ పిల్ల నేను కోడలుగా చేసుకోగలను కానీ ఇంకో విషయం జరిగింది అది తలుచుకుంటేనే నా గుండె రగిలిపోతుంది ఏ రంగమూర్తి ఏ పిల్ల మెడలోను తాళి కట్టాలని ఆశపడుతున్నావో ఆ పిల్ల హరిజనుల పిల్ల నానా ఒరే విశ్వం వద్దురా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాకురా హాబం శుభం తెలియని ఆ పిల్ల మీద అపాండాలు వేయకురా నేనెందుకు అపాండాలు వేస్తానమ్మా నా కొడుకు పెళ్లిని ఘనంగా చేయాలని వచ్చాను వాడు ఇష్టపడే పిల్లని పెళ్లి చేసుకుని వాడు సంతోషంగా ఉంటే చూడాలని నేను ఎంత ఆశగా వచ్చానో నీకు తెలుసుగా అలాంటిది నేనే చెప్తున్నానంటే అబద్ధం ఎందుకు చెప్తాను అది నిజము అనడానికి సాక్ష్యం ఏంటి నేను కళ్ళారా చూసిందని చెప్తుంటే దానికి సాక్ష్యం అంటావేంట్రా కాస్త వివరంగా చెప్పరా చెప్తాను 16 ఏళ్లకి ముందు బ్రహ్మపురం అనే ఊళ్ళో నేను ఇన్స్పెక్టర్ గా ఉండేవాణ్ణి అప్పుడు అక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో స్ట్రైక్ నడిచింది ఆ సమ్మెకి నాయకుడిగా ఉండి నడిపించింది కాళీ అనే ఓ హరిజన నాయకుడు ఉన్నట్టుండే ఒకరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ హత్య చేయబడ్డాడు ఆ హత్య చేసింది కాళీ అని తెలిసి అతన్ని పట్టుకోవడానికి నేను వాడకెళ్లాను అప్పుడు కాళీ నువ్వా ఓహో హత్య చేసి పాప పరిహారానికి గుడికొచ్చావా ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను స్వామి ఆ హత్య నేను చేయలేదు షుగర్ ఫ్యాక్టరీలో హక్కుల కోసం పోరాటం చేసింది నేనే కానీ ఆ యజమాని నేను చంపలేదు ఎవరో ఈ స్ట్రైక్ ని అవకాశంగా తీసుకుని ఆయన్ని హత్య చేసి నా మీద నెట్టారు స్వామి 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 నా భార్య బిడ్డను కని చనిపోయింది స్వామి పోలీసులు తరుముకొస్తున్నారు స్వామి నా బిడ్డను మీరే రక్షించాలి స్వామి ఆలోచించకండి స్వామి కొద్ది రోజులు తలదచ్చుకుని మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను స్వామి దయచేసి తీసుకోండి స్వామి తీసుకోండి స్వామి పోలీసులు వస్తున్నారు ఉంటాను స్వామి ఉంటాను ఓహో బిడ్డను మీకు అప్పగించి తప్పించుకుని పారిపోయాడా చూస్తాను ఇప్పటికైనా నేను చెప్పింది నిజమని మీరు నమ్ముతారా ఆ గంగ ఓ అర్జునుడి కూతురే కాదు ఓ అంతకుడి కూతురు కూడా అది ఓ అంతకుడి కూతురు అది సుందర శాస్త్రి కూతురే కాదు అది హరిజన జాతి పిల్ల ఏంటి వెళ్ళిపోతున్నా నాలాంటి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందేగా అంటే నువ్వనేది
నేనికేమీ కానంటావా? కాదు, నేనే నీకు ఏమీ కాను. గంగా, నువ్వు ఒక నిమ్మజాతి ఇరాలవని మన పెళ్ళయ్యాక తెలిసింటే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? విషమని తెలియక తాగితే అది మన తలరాత, తెలిసి తాగితే అది ఆత్మహత్య. తలరాతని ఎలాగూ తప్పించుకోలేం, ఆత్మహత్య నుండి తప్పించుకోవచ్చుగా? నువ్వేమైనా చెప్పు, నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేదే లేదు. నీ పట్టుదల నాకు తెలుసు, ఈ పెళ్లి జరగదని నాకు తెలుసు. గంగా, పెళ్ళనేది మనకు సంబంధించినంత వరకు ఓ కరిగిపోయిన కళ, కేవలం అది కళ. గంగా, ఈ జాతి మత విభేదాలు మన జీవితాంతం వేరు చేస్తాయనుకుంటున్నావా? వాటిని పోరాడి ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఈ పెళ్ళొద్దనడానికి కారణం? కారణమా? కృష్ణయ్య, నీకు విషయం తెలుసా? చాలా ఘోరం జరిగిపోయింది. ఏంటది? మన రంగమూర్తి తండ్రి గంగ గురించి ఓ నిజం చెప్పాడు. హరిజన పిల్లని తెలుసుకోడా? ఆ పిల్లని తన కోడలుగా చేసుకోవడానికి రంగమూర్తి తండ్రి ఎలా ఒప్పుకుంటాడు? ఇంత అన్యాయం ఇంకా ఏ అగ్రహారంలోనైనా జరుగుతుందంటారా? ఏమిటి మీరు అనేది? ఇంత జరగడానికి కారణం ఆ సుందర శాస్త్రి అని తెలిసినా సంప్రదాయాలు పాటించిన వ్యక్తిని వెలివేయాల్సింది పోయి ఇంకా ఊళ్ళో ఉంచుకున్నారు. దాని బదులు ఈ బావిలో పడి మనం అందరం చావటం మేలు. ఇప్పుడు అర్థమైందా పెళ్ళి ఎందుకు వద్దన్నాను? మన ఆనందం కోసం మన కుటుంబాలు బాధపడాలా? గంగా, జరగనివేవో అనవసరంగా ఊహించుకుని జరగాల్సిన మన పెళ్లికి నువ్వు అనవసరంగా ఆటంకం కాకు. ఒకవేళ నువ్వు అన్నట్టు ఏదైనా జరిగినా మన ప్రేమను గౌరవించిన వాళ్ళని మనం గౌరవించాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి, ఇతరుల శాపానికి గురి కావచ్చు, కాని కన్నవాళ్ల శాపానికి గురి కాకూడదు. గంగా, నన్ను మన్నించండి, దయచేసి నన్ను మర్చిపోండి. గంగా, 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 రావే, వచ్చి ప్రసాదం తీసుకో. ఏమిటిది? గంగా, ఏమిటి ఇలా కూర్చున్నా? గంగా, లోపలికి రావే, లోపలికి రా. అమ్మా, నేను నిన్ను తాకొచ్చా? అమ్మా, అయ్యో గంగా, అమ్మా నేను అలానద్దు. గంగా, అలానద్దు, ఇంకొక మాట మాట్లాడకమ్మా, నేను తట్టుకోలేను. అయ్యయ్యో, నన్ను ముట్టుకోకమ్మా, నన్ను ముట్టుకోకు. గంగా, ఏమిటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? చనిపోయిన వాళ్ళకి 16 రోజులని అంటూ నిన్ను కాని 16 ఏళ్ళవుతోంది కదే, ఇంకా అంటేమిటే నీకు? ఊరెలా అనడం లేదు కదమ్మా. ఊరేమిటి అనేది? గంగా, నువ్వు మచ్చలేని దానివమ్మా, మచ్చలేని దానివి. గంగ చాలా పవిత్రమైందమ్మా. అమ్మా, దర్భ మట్టిలో పెరిగినంత మాత్రాన అది తర్పణానికి ఉపయోగించకూడదని ఈ అగ్రహారంలో ఎవరు చెప్పారే? అమ్మా, నా వల్ల మీ ఇద్దరికి ఎంత కష్టం. మాకెందుకే కష్టం? కాకి ఎంగిలేని అనుకుంటే ఆదిలోనే తన బిడ్డని చంపేసుకుంటుంది కదే. గంగా, నా మీద ఒట్టేసి చెప్తున్నాను, ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా సరే నేనే నీ తల్లిని, నువ్వే నా బిడ్డవి, ఇల్లు నీది. రామ్మా, లోపలికి రా, రామ్మా. అరజోతి దైవం నన్ను ఆదుకునే దైవం, అమ్మలా ఆదుకునే ఆనంద దైవం, అమ్మలా ఆదుకునే ఆనంద దైవం. అరజోతి దైవం నన్ను ఆదుకునే దైవం. మనసున్న మానవుని ఆదుకునే దైవం, మనసున్న మానవుని ఆదుకునే దైవం, కొనియాడే దైవం నా ప్రాణ దైవం. అరుచోది దైవం నన్ను ఆదుకునే దైవం. ఏంటలా చూస్తున్నావు? నేను ఇందులో ఉన్న చోట లేదు, ఈ ఊరి వాళ్ల మనస్తత్వం చూస్తున్నాను.
వాళ్ళేం చేయగలరే? మనకు నచ్చింది వాళ్ళకి నచ్చటం లేదు. గంగని ఇష్టదైవంలా చూసిన వాళ్ళు ఇప్పుడు దుష్టురాల్లా చూస్తున్నారు. అదే నేను తట్టుకోలేకపోతున్నానండి. ఏమండి ఇంకా మీరు భిక్షాటానికి వెళ్లాలా? చూడు, ఈ కట్టె కాలిపోయేంత వరకు వెళ్ళక తప్పదు. అభిరామి, మనం గంగని వెలివేస్తేనే ఈ పాత్ర నిండుతుంది అనుకుంటే అది నిండకపోవటమే మంచిది. పో, ఈ పాత్రం తీసుకెళ్లి భగవంతుడి సన్నిధిలో పెట్టు. ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా వదిలిపెట్టడు, శిక్షించకుండా విడిచిపెట్టడు. ఏమిటే చెప్పిస్తున్నావా? చెప్పి, చేసిన పాపాలే మీకు శాపాలవుతాయంటున్నాను. ఏమిటే నీకు అంత ధైర్యం వచ్చిందా? చాలు చాలే, దీంతో ఏమిటి మాటలు, రండి పోదాం. అత్తయ్య, అత్తయ్య, ఈ అనాథను ఆదరించినందుకు ఆ కుటుంబానికి భిక్ష వేయకుండా హింసిస్తున్నారే, ఇదెక్కడ న్యాయం? ఎంతో కాలంగా నిష్ఠగా బ్రతుకున్న అగ్రహారం మధ్య అంటరాని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడే, ఆయన ఒక బ్రాహ్మడా? పెద్ద చెప్పొచ్చావు గాని దీన్ని భగవంతుడే క్షమించడు, తప్పుకోవే. వేదనలు తీర్చి ఆ భగవంతుడా మా వేదనలకు కారణమని చెప్తున్నారు. జ్యోతి స్వరూపుడైన ఆయనకు ఎక్కడుంది జాతి విభేదం? ఏమిటే మాకే పురాణాలు చెప్తున్నావా? పురాణం చెప్పడం లేదు, న్యాయం చెప్తున్నాను. నిమ్న జాతీయుల్ని అసహించుకుంటే ఆది శంకరాచార్యుల కంటే ముందే ఆ దేవుడు హరిచరుడుగా పుట్టేవాడా? ఓహో, తక్కువ జాతి వాళ్ళు మాట్లాడే మాట్లాడి. అత్తయ్య, అత్తయ్య, మనం చెయ్యెత్తి మొక్కే ఆ ఈశ్వరునికి కళ్ళు దానం చేసింది కూడా నిమ్న జాతీయుడే. ఆయన కొడుక్కి బిడ్డనిచ్చినవాడు కూడా నిమ్న జాతీయుడే. ఎంత ధైర్యమే నీకు ఆ భగవంతుడి గురించే మాట్లాడుతున్నావు నువ్వు? మీరు చెప్పినట్టుగా కాదు, మనుషుల మధ్య జాతి విభేదం ఉండకూడదని ఆ దేవుడు చూపిన లీలా వినోదమే అది. అవును, నువ్వు చెబితే మేం నేర్చుకోవాలి. అత్తయ్య, సర్వమత సమానత్వాన్ని చాటే గొప్ప మతం మన హిందూ మతం. అందులో భాగస్థులైన మనమే ఇలా చేస్తే అది మన మతానికి మనమే చేసే ద్రోహం కాదా? అర్థమవుతోందే, మాకు మాయమాటలు చెప్పి ఈ ఊళ్ళోనే ఉంటూ ఆ రంగమూర్తితో కులుకుదాం అనుకుంటున్నావా? పెద్ద చెప్పచ్చోలే, రండి పోదాం. అత్తయ్య, అత్తయ్య, ఇదంతా నాకోసం చెప్పడం లేదు. ఈ అగ్రహారాన్ని నమ్ముకున్న ఆ ఇద్దరికి భిక్ష వేయడం మానొద్దు. చూడవే, నువ్వు ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఒక్క గింజ భిక్ష కూడా ఆయన చెంపులో పడదు, అర్థం చేసుకో. ఆ బ్రాహ్మణుడు ఆకలితో చావాల్సిందే, నిండు ప్రాణాన్ని ఎందుకే చంపుతావు? గంగేవిట ఉత్తరం రాసింది, ఇలా చూడండి. నాన్న నమస్కారం, మీకిలా ఉత్తరం రాయాల్సి వచ్చినందుకు చింతిస్తున్నాను. నేను సంప్రదాయబద్ధంగా పెరిగిన నిమ్నజాతి పిల్లనని తెలిసేసరికి అగ్రహారంలో వాళ్ళు మిమ్మల్ని చాలా అవమానిస్తున్నారు. నేనింకా మీతో ఉంటే మిమ్మల్ని వీళ్ళు ప్రశాంతంగా బతకనివ్వరు, అందువల్ల నేను మిమ్మల్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించండి.
చేసుకోని జీవితం అది మరవలేని జ్ఞాపకాలులే తిరిగి చూసుకోని జీవితం అది మరవలేని జ్ఞాపకాలులే తనకంటూ దారి చూపినా ఆ గాయమే మానిపోవును మానదు నీ కథము అది విషమై నిను కరచిన మానదు నీ కథము అది విషమై నిను కరచిన కడలిలో నీరు అదే రంగు రంగు మారదుగా నీరు పాదిరి మరి పూజారి కొలిచే ఆ దైవం చెడుకోరదుగా ఎవరు ఈ కోవిలలో దైవము గుడిలోన దేవుడు భక్తులకు ఒకటే మారదు నీ గతము అది విషమై నిను కరచిన సిస్టర్ సిస్టర్ ఈ డబ్బు తీసుకో. ఎందుకు సిస్టర్? నీ భార్యని ఊరికి పంపించడానికి డబ్బు కావాలన్నావుగా.
సిస్టర్ ఇమ్మాన్యుయల్ ఎందుకే ఏడుస్తున్నావు? ఒక్కరోజు కాదు సార్, జీవితాంతం ఏడ్చినా తీరని పాపం చేశాను నేను. పాపం చేశావా? అవును సార్, నేను ఈ సిస్టర్కి చేసిన ద్రోహం మీకు తెలిస్తే మీరు నన్ను ఆదరించరు. ఒకరోజు నేనే తన వెనకబడి వేధించాను. నా కోరికకు తనని బలి తీసుకుందాం అనుకున్నాను. దానికి దండనగా దేవుడు నా కాలు తీసేశాడు సార్. దేవుడు నాకు అన్యాయం చేసినా ఈవిడే నాకు బ్రతుకు తెరువు చూపించింది సార్. నాకు డబ్బు ఎప్పుడు అవసరం వచ్చినా అప్పుడు దేవతలా వచ్చి నాకు సాయం చేస్తోంది ఈ సిస్టరే సార్. ఆ దేవుడు నేను చేసిన పాపానికి నన్ను అవిటివాణ్ణి కాకుండా నా ప్రాణమే తీసేస్తే బాగుండేది సార్, బాగుండేది. మనం చేసిన తప్పు మనకు తెలిపేది ఏమిటో తెలుసా? మన మనస్సాక్షి మాత్రమే. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడ్డావో అప్పుడే నువ్వు మంచివాడి అయిపోయావు. ఆ ప్రభువు నిన్ను కాపాడతాడు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? సిస్టర్ భయపడకండి, బుల్లెట్ తగిలి గాయపడ్డం మా నాయకుని కాపాడడానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఓసారి చూడండి. ఇది మీరు అప్పుడే చెప్పుండొచ్చుగా, నేను ఒట్టి చేతులతో వచ్చానే. సిస్టర్ మీరేం చేస్తారో నాకు తెలియదు. మా నాయకుని కాపాడి తీరాలి, లేదో మీరు ప్రాణాలతో తిరిగి వెళ్లరు. సరే, మీరు కొంచెం బయటకు వెళ్ళండి. మీరేం భయపడక్కర్లేదు, తొందరలోనే నయమైపోతుంది. చాలా సంతోషం సిస్టర్.
నా జీవితంలో అనుకోకుండా చాలా మందిని కలిశాను, అందులో మీరొకరు. అవును, ఇదెలా జరిగింది? వింటే మీరు నవ్వుకుంటారు. ప్రభుత్వానికే వణుకు తెప్పించే రాక్షసుడికి ఇలాంటి అలవాట అని. సిస్టర్, సరిగ్గా మీ ఎంత వయసున్నా కూతురు నాకుంది, కానీ తనెక్కడుందో ఏం చేస్తుందో నాకు తెలీదు. నా దురదృష్టం, అది పసిబిడ్డగా ఉన్నప్పుడే దాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. అలాగా? అవునమ్మా, తను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలని ఎంతో కాలంగా తిరుగుతున్నాను. తన్ను వెతుకుతుంటే పోలీసులు ఇచ్చిన బహుమతేనమ్మా ఇది. తను ఎక్కడున్నా ఎలాగైనా వెతికి పట్టుకుంటాను, తను దొరికితే తన్ను తీసుకుని ఈ దేశం వదిలే వెళ్ళిపోతాను. తనకి నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేసి తమిళలోనే జీవితాంతం ఉండిపోతాను. నా కూతుర్ని ఎలాగైనా వెతికి. ప్లీజ్ కాస్త ప్రశాంతంగా ఉండండి, నాకు టైం అవుతుంది, నేను వస్తాను. ఒక్క నిమిషం అమ్మా. ఈ రాక్షసుని పట్టుకుంటే ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు. నా ప్రాణం కాపాడిన నీకు ఎన్ని లక్షలిచ్చినా సరిపోదు ఆంటోనీ. సార్, సిస్టర్ ఇది తీసుకోండి. నో థ్యాంక్స్, ఉపకారం చేసి ఆశించే తత్వం కాదు నాది. ఇక నేను వెళ్ళొచ్చా? ఆంటోనీ జాగ్రత్తగా తీసుకెళ్ళి దింపిరా. రండమ్మా. వెళ్ళొస్తాను. సిస్టర్, మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టరా? గంగా. ఇన్స్పెక్టర్, మీరొచ్చిన విషయం. ఓ ఎస్, ఐఎమ్ సారీ. కూర్చొని మాట్లాడొచ్చుగా. థ్యాంక్స్. చెప్పండి. అది ఈ సర్కిల్లో తిరుగుతున్న దొంగల ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేకంగా నియమించబడ్డ పోలీస్ ఇన్స్పెక్టర్ని నేను. ఐ సీ. ఆ ముఠా సభ్యులున్న చోటుకి మీరు వెళ్ళి వచ్చారు, అది ఎక్కడో నాకు చెప్పాలి. క్షమించండి, అది నా వల్ల కాదు. వాట్? వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు నా కళ్ళకు గంతలు కట్టారు, నాకు దారిలా తెలుస్తుంది. ఒకవేళ మళ్లీ వాళ్ళని కలిసే అవకాశమే వస్తే నాకు ఇన్ఫామ్ చేయగలరా? చేస్తాను. మిమ్మల్ని తీసుకెళ్లిన వాళ్ళు ఇందులో ఉన్నారేమో చూడండి. ఇతనే ఆ ముఠా నాయకుడు, నేను వైద్యం చేసింది ఇతనికే. నేననుకున్నది నిజమైంది, ఇతన్ని నేను ఒకసారి తరుముకుంటూ షూట్ చేశాను, బుల్లెట్ తగిలి తప్పించుకున్నాడు. ఇతనికి వైద్యం చేయడానికే నువ్వు, ఓ ఐఎమ్ సారీ, మిమ్మల్ని తీసుకెళ్లారు. మళ్లీ వీళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రావచ్చు, అప్పుడు మీరు నాకు ఇన్ఫామ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ. అయ్య భగవంతుడా, గవర్నమెంట్ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ దొరికినా ఈ వంటగది ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ దొరకట్లేదు. ఈ కష్టం ఇంకెంతకాలం? ఇదిగో బాబు కాఫీ. ఏంట్రా ఇది, పంచదార లేకుండా కాఫీ ఇచ్చాను, ఏమీ అనకుండా అలాగే తాగేస్తున్నావు, రుచి తెలియట్లేదా? జీవితమే రుచి లేకుండా అయిపోయింది, ఇక నోటి గురించి అనుకోవడానికి ఏముందిలేండి. అలా మాట్లాడకు నానా, నీ మాటలు నాకు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. ఏం చేయమంటారు, ఎవరు చేసుకున్న పాపాలకి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందిగా. తప్పైపోయిందిరా, కోపంలో విచక్షణ కోల్పోయాను, జాతిని చూశాను గాని నీతిని చూడలేకపోయాను. అందుకని నేను చేసిన తప్పుకి శిక్ష నువ్వు అనుభవించడం న్యాయమా? ఇకనైనా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండకూడదా నాన్నా? నా హృదయం బాటసారుండే సత్రం కాదు,
ఒక దేవత నిరంతరం కొలు ఉండే క్షేత్రం. పెళ్ళనే పేరుతో దాన్ని అపవిత్రం చేయటం నాకిష్టం లేదు. రంగమూర్తి, నువ్వింత పట్టుదల పెంచుకుంటావని నేను కల్లో కూడా ఊహించలేదురా. ఓకే, నా దారిలోకి నిన్ను తీసుకురావడం కన్నా నీ దారిలోకి నిన్ను వద్దామని నిర్ణయించుకున్నాను. చూడానా, ఆ గంగ ఎక్కడున్నా సరే తన్ను వెతికి పట్టుకుని మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఏమంటావురా? ఇట్స్ టూ లేట్. ఏంట్రా, ఎందుకు అలా అంటున్నావు? ఎస్, ఇప్పుడు తను పల్లెటూరులో తిరిగిన పాత గంగ కాదు. మతం మార్చుకుని సంఘసేవ చేస్తున్న మేరీ నన్. సిస్టర్, రండి కూర్చోండి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మళ్లీ నీ మనసు బాధ పెట్టడానికి వచ్చానేమోనని అనుకుంటున్నావా? బాధలా? అది గంగకి, మేరీ కాదు. నీ మనోబలం నాకు తెలుసు, కాని అది కూడా బలహీనపడే విషయం నీకు చెప్పబోతున్నాను. నిన్నెత్తికెళ్లిన ఖాళీ అనే అతని ఫోటోని పేపర్లో చూశాను. చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకు? కూతుర్నే సిస్టర్ అని పిలిచే పరిస్థితి ఓ తండ్రికొచ్చిందే, అందుకనేనమ్మా. ఏంటి మీరనేది? అమ్మా, ఆ ఖాళీ మరెవరో కాదు, నీ కన్న తండ్రి. సరిగ్గా మీ ఎంత వయసున్నా కూతురు నాకుంది, కాని తనెక్కడుందో ఏం చేస్తుందో నాకు తెలీదు. నా దురదృష్టం, అది పసిబిడ్డగా ఉన్నప్పుడే దాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. ఏమ్మా, సంఘసేవకే నీ జీవితాన్ని అంకితం చేసిన నువ్వు ఒక సంఘద్రోహి కూతురువని తెలిసి బాధపడుతున్నావా? పుణ్యనదిలో కలిసిన ఏరు ఎక్కడ పుడితే మాత్రం ఏంటి? దయచేసి మీరు నాకు సాయం చేయగలరా? ఏంటమ్మా? ఆయన కూతుర్ని నేనే అని ఆయనకి చెప్పకూడదు. ఖాళీ అనేవాడు ఎంత రాక్షసుడైనా వాడికి కూడా ఒక మనసుంటుంది కదా. 18 సంవత్సరాలకు ముందు తను పోగొట్టుకున్న పొత్తిళ్లలోని బిడ్డను ఇంత ఎదిగాక చూసినప్పుడు అతను ఎంత సంతోషిస్తాడో తెలుసా? ప్రవాహానికి ఆనకట్ట కట్టొచ్చు, ప్రేమకి ఆనకట్ట కట్టగలమా? ఇది నాకు నేనే కట్టుకుంటున్న ఆనకట్ట. మేరీ, నా ఈ పవిత్రమైన జీవితానికి ఆటంకం కలగాలని మీరు కోరుకుంటున్నారా? కోరుకోనమ్మా. అలా అయితే ఈ విషయం నా ప్రాణం ఉన్నంత వరకు ఎవ్వరికి చెప్పనని నాకు మాటివ్వండి. సరేనమ్మా, ఈ నిజాన్ని నేనెవ్వరికీ చెప్పను. చూడు
ఏమో నా చిందరాణి పువ్వుల్లో నా తుమ్మెదరారా పొంగి మురళి సంతోషంలో కుడిలోన దేవి ఆలకించు నమనవి కుండ గుడిలోన దేవి ఆలకించు నమనవి వెదికి తెచ్చాను నిన్ను ఇవ్వవల్ కాలముంది ప్రతికాలం ఇక మన కాలం రాబోయిన చిన్న రాజు రాణి వాడి చందరాణి పువ్వు దూరం పళ్ళగలారా పొంగి పళ్ళే సంతోషంగా చిన్నరాణి పువ్వుల్లోన తుమ్మెదరారా పొంగి మురళి సంతోషంలో Yes, good evening. I'm sorry. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? నో నో, అలాంటిదేం లేదు. పిల్లలతో ఇలా ఆటలాడటం అదో తీయని అనుభూతి. అది నాకు చాలా ఇష్టం. ఎప్పుడు జరగంది తలుచుకుని బాధపడ్డమేక జీవితం. అయితే మీకు పిల్లలు లేరు అని అడగబోతున్నారా? పెళ్లి చేసుకోలేదు అని చెప్తున్నాను. మంచి నిర్ణయం. ఆ మంచి నిర్ణయం నా జీవితంలో తెలియని లోటును మిగిల్చింది. అందువల్ల ఇక బాధపడ్డానికి ఏమీ మిగల్లేదు. బాధ్యత? అవును. మీరు మీ జీవితాన్ని సంఘసేవకే అర్పించినట్టుగా నేను చట్టాన్ని రక్షించడానికి బద్ధుండయ్యాను. ఐసీ. ఆనందంలోనే కాదు త్యాగంలోనూ కూడా సంతోషం ఉందని ఇప్పుడే తెలిసింది. మారిపోయిన దిశను చూసి బాధపడ్డం కంటే చేరుకున్న దిశలోనే తృప్తిపడ్డం మంచిది. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నోనో, మీరు హ్యాపీగా సిగరెట్ తాగొచ్చు. ఐఎమ్ సారీ, పర్వాలేదు. అవును, ఏ విషయం మీద వచ్చారు? వేరే ఏం లేదు, మిమ్మల్ని మా ఇంటికి పిలవడానికని వచ్చాను. దయచేసి రాను అని అనకండి, ఎందుకంటే అక్కడ ఒక ఆత్మ మీకోసం తప్పిస్తూ ఉంది. రామ్మా, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వు మా ఇంటికి రావడం అంటే అది మా అదృష్టమే. రామ్మా లోపలికి. థ్యాంక్స్. కూర్చోమ్మా, కూర్చో. బావున్నారు కదా? ఎలా బావుంటానమ్మా. ఆ రోజు ఆచారం అనే పేరుతో ఆనందంగా కలిసిపోవలసిన రెండు కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టాను. ఈరోజు దాని ఫలితంగా దీపం పెట్టి ఆడదిక్కులేక ఈ చీకటి కొంపలో నేను నా బిడ్డ బతుకుతున్నాం. గడిచిపోయిందాన్ని ఇప్పుడెందుకు తలుచుకుంటున్నారు? ఏం చేయమంటావమ్మా, శారీరక వేదన కన్నా మానసిక వేదన చాలా బాధ కలిగిస్తుంది. నేను చేసిన తప్పుకి చేతులు జోడించి క్షమించమని అడగటం తప్ప నేనేం చేయగలను చెప్పమ్మా. మన్నించడానికి మీరే నేరం చేయలేదు.
కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించే హక్కు ప్రతి తండ్రికి ఉంటుంది కదా. గంగా గంగా గంగా, నేనే అమ్మమ్మ, నన్ను గుర్తుపట్టలేదా? ఆడమాలే తెలియట్లేదమ్మా, కాని నేను కన్ను మూసేలోగా నిన్నొక్కసారైనా చూడాలనుకున్నాను. ఆశ నెరవేరింది, కాని పిల్లా పాపలతో సంతోషంగా ఉండవలసిన దానివి. నీలా మారిపోయావంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నన్నేం చేయమంటావురా? ఇవన్నీ మాట్లాడకూడదు అనుకుంటున్నాను, కానీ మనసు ఆగటం లేదురా. అవును, మీరెలా ఉన్నారమ్మమ్మా? నాకేమైందమ్మా, నేను బానే ఉన్నాను. ఎప్పుడోకప్పుడు పోవలసిన దాన్ని. లేదమ్మమ్మా, మీరు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉంటారు. నానమ్మా, ఇంటికొచ్చిన వాళ్ళు నిలబెట్టి మాట్లాడుతున్నావు, కూర్చోమని చెప్పు. గంగా కూర్చోమ్మా, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదమ్మమ్మా, మిమ్మల్ని చూశాను అదే చాలు, వెళ్ళొస్తాను. ఆగమ్మా, అప్పుడే వెళ్ళిపోతావా? ఇంత దూరం వచ్చావు, కనీసం మంచినీళ్ళు కూడా తాకుండా వెళుతున్నావు. పర్వాలేదు, మరోసారి వచ్చినప్పుడు భోంచేసి వెళ్తాను. వస్తానమ్మమ్మా. వెళ్ళిరా అమ్మా, నీకోసం ఒక ముసల్దిక్కడు ఉందన్న సంగతి మర్చిపోకమ్మా. వెళ్ళిరా తల్లి. మీరు వెళ్ళక తప్పదా? తప్పదు. ఈ 20 ఏళ్లుగా నా మనసుకు శాంతి లభిస్తుంది. నా భార్య చనిపోయిన రోజు తన సమాధి ముందు నిలబడే ఈ ఒక్క క్షణం మాత్రమే, అది వద్దంటావా? అదే నిజమే అనుకోండి, మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీ ప్రాణానికేమైనా ప్రమాదం వస్తే? ఆంటోనీ, లక్ష్యం కోసం ప్రాణాలను వదిలేయాలి, కానీ ప్రాణాల కోసం లక్ష్యాన్ని విడిచిపెట్టకూడదు. వస్తాను. కాళీ, ఆగో, లేదంటే షూట్ చేస్తాను. ఎవరది? స్వామి, మీరా? నువ్వు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా స్వామి? నేను స్వామి కాళిని. వీధి చూశారా స్వామి? చాలా ఏళ్ల క్రితం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నా బిడ్డను తీసుకుని మీ దగ్గరకు వచ్చాను. ఈరోజు అదే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నా బిడ్డను చోటుకు వచ్చాను. చెడులోనూ దేవుడు మంచి చేస్తాడంటారే, అది నిజమే స్వామి. స్వామి, నా బిడ్డ ఎక్కడ స్వామి? ఈ నిజాన్ని నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఎవ్వరితో చెప్పనని నాకు మాటివ్వండి. నేను హరిజనుండని తెలిసినా నా బిడ్డను పెంచారు మీరు. నా చర్మాన్ని ఒలిచి ఎన్నిసార్లు చెప్పులు కుట్టించినా మీ రుణం తీరదు స్వామి. స్వామి, నా బిడ్డను పిలవండి స్వామి, నేను చూడాలి స్వామి. స్వామి పిలవండి స్వామి. ఏంటి స్వామి మాట్లాడటం లేదు? కాళి, అది అది తనిక్కడ లేదయ్యా. ఇక్కడ లేదా? అంటే అనాథ శరణాలను చేర్పించారా? చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. పోలీసులను తరుముకొస్తున్నారు, వెంటనే నేను వెళ్ళిపోవాలి. చెప్పండి స్వామి, ఆలస్యం చేసి నా మనసును బాధ పెట్టకండి. చెప్పండి స్వామి, చెప్పండి. పోలీసులు వస్తున్నారు, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. మళ్ళీ ఏదో ఒక రోజు నేను తిరిగి వస్తాను. నా కూతుర్ని చూపెట్టకపోతే నిన్ను వదిలిపెట్టను. మర్యాదగా చెప్పండి, మీ స్థావరం ఎక్కడుంది? ప్రాణం పోయినా సరే చెప్పం. అలాగా కానిస్టేబుల్స్, వీళ్ళని లాకప్లో వేయండి. మీ ఇద్దరితో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. సార్, ఏంటి మీకు లెటర్? ఏం లెటర్? చదివి చూడండి. ఇన్స్పెక్టర్ రంగమూర్తి, మా నాయకుడిని వెంటనే విడుదల చేయి, లేకపోతే
నిన్ను ఈ లోకంలో ప్రాణాలతో లేకుండా చేస్తాం, జాగ్రత్త. రేయ్ రేయ్ మునుస్వామి. అయ్యా, ఇక్కడికి ఒక కుర్రాడు వచ్చాడు, చూసావా? చూడలేదండి. చూడలేదా? ఆ ఇన్స్పెక్టర్ రంగమూర్తి. ఏంటిక్కడే నిలబడ్డారు? లోపలికి రండి. పర్వాలేదు, ఉండనియమ్మా. ఇక్కడ మీరు గడప దాటి లోపలికి రావచ్చు, ఎవ్వరూ ఆపరు. పర్వాలేదు, ఏంటి విషయం ఇలా వచ్చారు? అమ్మా, ఉపకారం చేసి వాళ్ల దగ్గరే ప్రత్యుపకారం పొందాలనుకోవడం ధర్మం కాదంటారు. కాని నేను ఎవరికైతే అపకారం చేశానో వాళ్లనే ఉపకారం చేయమని అడిగే పరిస్థితి దేవుడు కల్పించాడమ్మా. భలేవారే, విత్తనం నాటిన వారికే పండు చెందుతుందా ఏంటి? అది అందరికీ చెందుతుంది. కావచ్చమ్మా, చిగురించబోయే పూల మొక్కని వేళ్లతో సహా పీకేసిన పాపాత్ముండమ్మా నేను. పశ్చాత్తాపడిన ప్రతి మంచి పాపం ప్రక్షాళన గావింపబడుతుంది. నీకు చెడు జరిగినా ఇతరులకు మాత్రం మంచి జరగాలని కోరుకునే మంచి మనసమ్మా నీది. మీరొచ్చిన విషయాన్ని చెప్పనేలేదు. చెప్తానమ్మా, చెప్తాను. ఇదిగోమ్మా ఈ లెటర్ని, నువ్వే చదువమ్మా. అమ్మా, నా బిడ్డ ప్రాణాలకి ఎప్పటికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, వాణ్ణి నువ్వే కాపాడాలమ్మా. నేనా? నేను? నువ్వే చేయగలవమ్మా. ఈ లెటర్లో ఉన్నట్టుగా పోలీసుల అదుపులో ఉన్న దొంగలు ముఠా మనుషుల్ని మన రంగమూర్తి వదిలేస్తే వాడి ప్రాణాలకు అపాయం ఉండదని వాడికి నేను ఎంతగానో చెప్పాను. వాడు నా మాట వింటలేదు, డ్యూటీయే ప్రధానమని నా దగ్గర వాదించాడు. నువ్వు చెప్తే ఖచ్చితంగా వింటాడు. దయచేసి నువ్వు చెప్పమ్మా. పాప ప్రక్షాళన కోసం తపించే నేను బాధ్యతలను విస్మరించండి అని చెప్పడం పాపం కాదా? అమ్మా, ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను బాధ్యతగా ఉన్నవాణ్ణే. కాని నాకీ వృద్ధాప్యంలో నాకున్న ఒకే ఒక్క ఆసరా నా కొడుకేనమ్మా. వాడి ప్రాణాలకు ప్రమాదమని తెలిసి నేను బాధపడకుండా ఎలా ఉండగలనమ్మా? అమ్మా, నిన్ను అర్థిస్తున్నాను, కాదని మాత్రం చెప్పకమ్మా. అలా అన్నావనుకో, నా కొడుకును మాత్రమే కాదు నన్ను కూడా కాపాడింది అనుభవతో అది గుర్తుంచుకో. నేను ప్రార్థించే మేరీ మాతే అతన్ని కాపాడుతుంది. గంగా, వచ్చావమ్మా. నా ప్రాణం పోయేలోపు నిన్ను చూడలేనేమో అనుకున్నా తల్లి. మీకేం కాదు, భయపడకండి. నాకు సమయం ఆసన్నమైంది, నా ఆశని నెరవేరుస్తావా తల్లి? చెప్పమ్మా, అది ఏదైనా సరే నేను తీరుస్తాను.
ఎప్పుడు ఎప్పుడో నువ్వు పాడతావు కదా ఆ పాట. నువ్వు ఆ వీణలో రాయించి తల్లి, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ ప్రభు మీద పాడాల్సిన పాటలు భగవంతుడి మీద పాడాలని ఆలోచిస్తున్నావా? లేదు, ఇలాంటి సమయంలో అలా చేయడం తప్పు కాదు. తప్పని ఏ మతమూ చెప్పదు. అలా అయితే పాడమ్మా. రంగమూర్తి వీణ. నీ రాళ్ళు తలచిన నిండును
అన్నమేదయ్యా టైం ఎంత అయింది ఇన్స్పెక్టర్ వస్తే ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది రేయ్ ఏంట్రా గొడవ చేస్తున్నారు ఎంత ధైర్యం ఉంటే ఇలా ప్రవర్తిస్తారా ఇంకోసారి ఇది రిపీట్ అయిందో నేనేం చేస్తానో నాకే తెలియదు జాగ్రత్తగా ఉండండి ఎందుకురా నవ్వుతున్నారు ఇన్స్పెక్టర్ జాగ్రత్తగా ఉండాల్సింది మేం కాదు నువ్వు ఇంకొన్ని రోజుల్లో మా దళం నిన్ను కోడిపిల్లను నలిపినట్టు నలిపేస్తుంది షట్ అప్ అర్థుందారా మీకు కొంచెం మొత్తం మంది ఇచ్చి జాగ్రత్తగా తీసుకురా అంటే మొత్తం మంది ఎక్కువగా ఇచ్చి ప్రాణ పరిస్థితికి తీసుకొచ్చారు కదరా సరే వెంటనే వెళ్ళి సిస్టర్ మేరీని తీసుకురండి వెళ్ళండి ఏంటి మళ్ళీ మీ నాయకుడికి ఏదైనా ఆపదా కాదు మా దళానికే సంబంధం లేని ఓ వ్యక్తిని ఇప్పుడు మీరు కాపాడాలి ఓహో ఇతరుల ప్రాణాలకు కూడా మీరు గౌరవిస్తారా ఆశ్చర్యంగా ఉంది సరే సరే అదివ్వండి ఎందుకు అలవాటు ప్రకారం గంటలు కట్టుకోవాలిగా పర్వాలేదు మీ మీద మాకు నమ్మకం ఉంది ఓ అలాగా థ్యాంక్ యూ అన్నా సరే నువ్వేలో రండి సిస్టర్ మీరు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది ఇతనికే ఈ ఇన్స్పెక్టర్ ఇక్కడికి ఎలా వచ్చారు ఏం లేదు ఇతన్ని తీసుకొచ్చి బెదిరిస్తే జైల్లో ఉన్న మా వాళ్ళని విడుదల చేస్తారు కదా అనుకున్నాం మా వాళ్ళిచ్చిన మొత్తం మంది కాస్త ఎక్కువైంది అంతే ప్లీజ్ సిస్టర్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడేమీ చెప్పలేను సీరియస్ గానే ఉంది ఇంకో 24 అవర్స్ ఆగాలి అలాగా ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే మీరెందుకు బాధపడుతున్నారు మన దొంగల ముఠా మొత్తాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాడు ఈ ఇన్స్పెక్టర్ వాడు చేస్తే మనకు ఆనందమేగా అతన్ని చంపడానికి తీసుకురమ్మంది పోలీస్ డిపార్ట్మెంట్ రహస్యాలు తెలుసుకోవడానికి మన వాళ్లను విడిపించుకోవడానికి తీసుకురమ్మన్నాను తను ప్రాణాలతో ఉండి తీరాలి రండి సిస్టర్ స్పృహలోకొచ్చాడా విరుగుడికి మందిచ్చాను కాసేపటికి స్పృహ వస్తుంది సంతోషం సిస్టర్ వైద్యం చేసేలోగా ఎక్కడ చనిపోతాడని భయపడ్డాను అలాంటిదేమీ జరగదు ఆయన్ని కాపాడడానికే ఆ ప్రభు నన్ను ఇక్కడికి పంపించారు తను కోలుకునే వరకు మీరు ఇక్కడే ఉండి తన పక్కనే ఉండి గమనించండి ఆ తర్వాత మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి దింపుతాం బాధపడకండి ఈ సమస్యకి ముగింపు చూపకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను ఇప్పుడు మీరు మాట్లాడడం మంచిది కాదు కాసేపు రెస్ట్ తీసుకోండి ఆ తర్వాత మాట్లాడుకుందాం ఇంకా నన్ను పరీక్షించాలని చూడకు నా కూతురు ఎక్కడా ఎక్కడా కాళీ దయచేసి నన్ను విడిచిపెట్టు నువ్వు నా ప్రాణాలు తీసినా సరే నేనా నిజం నీకెప్పటికీ చెప్పలేను చెప్పవా చెప్పవా ఎందుకు చెప్పవు ఎందుకు చెప్పవు చెప్పలేనంతే లేదు నువ్వెవరికో భయపడి నిజం చెప్పడం లేదు చెప్పలేదో నిన్ను చంపేస్తాను ఆపండి ఎందుకలా ఆయన అంత చిత్రవద చేస్తున్నారు చిత్రవద చేస్తుంది నేను కాదు వీడు పసిబిడ్డప్పుడు పోగొట్టుకున్న నా కూతుర్ని ఒక్కసారి చూపించవయ్యా అని ఎన్నోసార్లు అడుగుతున్నా వీడు నా ప్రేమను పట్టించుకోకుండా వీడు నటిస్తున్నాడు చెప్పరా చెప్పవు దేవుడు సాక్షిగా చెప్తున్నా నా కడుపు కోత వీడిని సర్వనాశనం చేస్తుంది సిస్టర్ సర్వనాశనం చేస్తుంది మాటికి కట్టుబడిన వారు ధర్మం ఎన్నటికీ తప్పరు అంటే నా కూతుర్ని నేను చూడలేనంటారా సిస్టర్ ఏమీ అనుకోకపోతే నేను మీ కూతుర్నే అనుకోండి మీలాంటమ్మాయి నా కూతురుగా ఉండడం నేనెంతో అదృష్టం చేసి ఉండాలి మీరే నా కూతురు అయి ఉంటే మీకు ఇలాంటి పరిస్థితి నేను కల్పించుండేవాణ్ణి కాదు పసుపు కుంకుమతో మిమ్మల్ని అత్తవారింటికి పంపించుండేవాణ్ణి సిస్టర్ సిస్టర్ మిమ్మల్ని అర్థిస్తున్నాను మీరైనా అతనికి చెప్పండి నా కూతురు ఎక్కడుందో చెప్పమని మీరైనా చెప్పండి సిస్టర్ దయచేసి చెప్పండి అంతే కదా ఇంకొన్ని రోజులు లోపలికి పట్టండి ఖచ్చితంగా మీ కూతురు ఎవరో చెప్తారు అబ్బా ఏ ధైర్యంతో అలా చెప్తున్నావమ్మా
ఇంతకాలం నేనిచ్చిన మాటకి కట్టుబడి ఉంటే చెప్పేస్తానని ఎలా అనుకుంటున్నావమ్మా? ఆవేశపడకండి, నిజం తన్నంతటి తానే తెలిసే వరకు ఆయనేమీ చేయనని నాకు మాట ఇవ్వండి. సిస్టర్ కూర్చోండి, భోంచేయండి. సిస్టర్ ఎందుకు లేచారు? ఒక అబద్ధపు క్రిస్టియన్ చేత్తో భోంచేస్తే అది విషంతో సమానం. సిస్టర్ నాకు తెలియక అడుగుతున్నాను, ఈ సిలువుని దేవుడు అనుకుని మెళ్ళ వేసుకున్నారా లేక అలంకారం కోసం వేసుకున్నారా? యేసుప్రభుకి సిలువ వేశారే, వాళ్లకన్నా నువ్వే రాక్షసుడివి. సిస్టర్ మరి సంఘ విద్రోహిగా చలామణి అయ్యే నీకు క్రైస్తవుడు అని చెప్పుకునే హక్కు లేదు. సిస్టర్ పుట్టుకతో నేను సంఘ విద్రోహిని కాను, అలా మలచబడ్డాను. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, వాటిని ఎదిరించి నిలబడ్డవాడే క్రిస్టియన్. సిస్టర్ ఎవరి కన్నీళ్లో తొడవడానికి తన రక్తాన్ని ఎవరైతే చిందిస్తారో అతనే నిజమైన క్రిస్టియన్, మీరు కాదు. సిస్టర్ నన్ను మాటలతో చంపకండి, పాపాత్మునైన నేను ఎన్ని పాపాలు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతోంది సిస్టర్. ఈ పాపాత్ముడికి నిష్కృతే లేదు సిస్టర్, నిష్కృతే లేదు. మనసు మారిన వారికి మన్నింపు ఉంది, పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. సిస్టర్ నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటి? ఏం చేయటానికైనా నేను సిద్ధం. సిస్టర్ చెప్పండి, చెప్పండి సిస్టర్, నేనేం చేయాలి? చెప్తాను. అయ్యా ఇన్స్పెక్టర్ తప్పించుకుని పారిపోతున్నాడయ్యా. అలాగా మన స్థావరం తెలిసిన ఏ ఒక్కడు బ్రతకడానికి వెళ్లేదు, రండిరా. ఇన్స్పెక్టర్ తప్పించుకోవడానికి ప్రయత్నించకు, నా తుపాకీకి బలైపోతావు. ఇన్స్పెక్టర్ నీ చావు నువ్వే వెతుక్కున్నా. సిస్టర్ మేరీ మరైతే ఇన్స్పెక్టర్. సార్ రండి, భయపడకండి, కంగారు పడకండి. ఏముంది, మిమ్మల్ని కాపాడాలనే నేను ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు ఖాళీ మనిషి కదా, నన్ను కాపాడు. అవును సిస్టర్ మేరీ వల్లే నేను మారిపోయాను, ఆవిడే మిమ్మల్ని తప్పించింది. మా దళం దిశ మార్చడం కోసం మీ యూనిఫామ్ ఆవిడే వేసుకుని వెళ్ళిపోయింది. అలాగా? ఏ పాపం చేయని నిన్ను అన్యాయంగా చంపేశారే, ఓరి దుర్మార్గుడా, ఎంత పాపం చేసావురా నువ్వు! ఇన్నాళ్ళు నువ్వు చేసిన పాపాలన్నిటికీ నువ్వే శిక్ష వేసుకున్నావు కదరా. ఏంటి స్వామి మీరు అనేది? అవునరా, ఏ బిడ్డను నువ్వు చూడాలనుకున్నావో, ఏ బిడ్డ జీవితంలో ఆనందం నింపాలని అనుకున్నావో, ఆ గంగేరాయి మేరీ, ఆ గంగేరాయి మేరీ. Oh, my God.
శాశ్వత నిద్రను ప్రసాదించిన ఆ దేవుడు శాశ్వత దుఃఖాన్ని నాకు ప్రసాదించాడమ్మా. నా కళ్ళున్నంత వరకు నేను ఏడ్చిన నా బిడ్డను నేనే పోగొట్టుకున్నానన్న బాధ తీరనే తీరదమ్మా, తీరదు. చట్టంతో నేను సాధించలేని దాన్ని గంగ తన చావుతో సాధించింది. సూర్యుడు ఉదయించేటప్పుడు మనకి సొంతం, అస్తమించేటప్పుడు కడలికి సొంతం, వికసించేటప్పుడు ఈ లోకానికే సొంతం. మేరీ వెలుగులు పంచే సూర్యుడు లాంటిదయ్యా, వెలుగులు పంచే సూర్యుడు లాంటిది. తీరదు. చట్టంతో నేను సాధించలేని దాన్ని గంగ తన చావుతో సాధించింది. సూర్యుడు ఉదయించేటప్పుడు మనకి సొంతం, అస్తమించేటప్పుడు కడలికి సొంతం, వికసించేటప్పుడు ఈ లోకానికే సొంతం. మేరీ వెలుగులు పంచే సూర్యుడు లాంటిదయ్యా, వెలుగులు పంచే సూర్యుడు లాంటిది.